హార్డ్ వర్క్ ప్రతి సినిమాకి ఎక్కువగా కష్టపడతాడు, అధికంగా ప్రేమించి ఏమంటాం నిద్ర లేని రాత్రులు గడుపుతూ ప్రతి సినిమాకి పనిచేస్తాడు. బట్ ఈ సినిమాకి కూడా అలాగే పనిచేశాడు. కానీ ఈ సినిమాలో నాకు తను పదే పదే చెప్తూ వచ్చింది ఏంటంటే, ఒక వింటేజ్ బాలకృష్ణ గారిని మనం టచ్ చేద్దాము సో అని అతను. ఎందుకంటే అఖండ ఒక కలర్లో ఉన్నటువంటి సినిమా, దాని తర్వాత వెంటనే వచ్చే ఈ సినిమా మ్యూజిక్ పరంగా వేరే రకంగా ఉండాలి, ఆడియో పరంగా వేరే రకంగా ఉండాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ గురించి ఒక వింటేజ్ కలర్ బాలకృష్ణ గారిని టచ్ చేయాలి అన్నది అతని ఉద్దేశం. సో అలాంటి ఉద్దేశం నుంచి పుట్టినటువంటి ఆల్బమ్ ఇది. ఈ పాటకి మూడు పాటలు రిలీజ్ అయిపోయి ఒకటొకటిగా మాట్లాడుకుంటే, జై బాలయ్య అనే ధ్యాంతం. సో జై బాలయ్య అన్న పాట ఏమంటాం బాలకృష్ణ గారిని పొగట్టడం కోసమే రాసుకున్న పాట కాదు. డెఫినెట్గా గోపీచంద్ మల్లిని గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చాలా చాలా నాకు ఉపయోగపడ్డాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, బాలకృష్ణ గారి క్యారెక్టరేషను అన్నీ చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏవైతే కోరుకుంటారో, ఎలాంటి ఒక ఎలివేషన్స్ కోరుకుంటారో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అన్నీ సమన్వయం చేసుకుంటూ తెలుగునాట మారుమోగుతున్నటువంటి ఒక ఛానల్ జైబాలయ్య జైబాలయ్య అనే దాన్ని ముకుటంగా పెట్టుకుని హుక్ లైన్గా పెట్టుకుని చేసినటువంటి పాట చాలా చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పాడిన సింగర్ కొత్తవాడైనప్పటికీ ఆ విషయం కూడా గమనించలే యాక్చువల్గా అంతగా ఆ పాటలో ఉన్నటువంటి ఒక మ్యాజిక్కి అందరూ లోనై హోల్ హార్టెడ్గా. ఫ్యాన్స్ ఏంటి, ఫ్యాన్స్ కానీ వాళ్ళు కూడా రెగ్యులర్ ఆడియన్స్ కూడా మ్యూజిక్ లవర్స్ కూడా ఆ పాటని బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి ఏమంటాం అఖండలో జయబాలయ్య పాట ఉంది. సో ఆ పాటని రాయలేదని ఒక చిన్న కొరత, రైట్ చేతికి మామూలుగా ఒక చిన్న ఇది ఉంటుంది కదా, ఈ పాట నాకు వస్తే బాగుంటుంది కదా అని. సో అలాంటి ఫీలింగ్ని తీసివేసే ఒక పద్ధతిలో ఈ సినిమాలో ఇంకో జయబాలయ్య పాట రాసే అవకాశం నాకు వచ్చింది, అది మంచిగా ఆదరణ పొందింది. రెండో పాట సుగుణ సుందరి ఇందాక